Limited. Indian Idol Telugu emotions ni touch chestundi. Contestants kuda alanti vare dorikaru. Prati okkari jeevithamlo oka kada. Aa kadalo kanniru kashtalu. Avanni vaaru cheptunte andaru kanniru pedutunnaru. Andari gundalu barvekkipothunnaru. మారుతి అనే సింగర్ అద్భుతంగా పాడుతున్నాడు, కానీ అతని గురించి అక్క చెప్పిన మాటలు వింటే ఎవరికైనా కన్నీరు రాక మానదు. పాట లేకపోతే ఏమైందిరా, బతుకు చూసుకోరా అని చెబితే ప్రాణం లేకపోతే ఏమవుతుంది అని ప్రశ్నించాడట. అంటే పాట లేకపోతే అతనికి ప్రాణం లేనట్టే లెక్క. అంతగా పాటను సంగీతాన్ని ప్రేమిస్తున్నాడు మారుతి. పాటే జీవితంగా, సంగీతమే ఊపిరిగా ప్రతి క్షణం బ్రతుకుతూ తన లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నాడు. అప్పుడే మారుతి అక్క మరో విషయం చెప్పింది. అసలు మారుతికి బర్త్డే పార్టీ అంటే ఏంటో కూడా తెలియదని చెప్పింది. ఆ ఒక్క మాటతో అక్కడ అందరూ నివ్వరిపోయారు. ఈరోజు బర్త్డే పార్టీ తెలియని వారు ఉంటారా? ఎవరి లెవెల్లో వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు. అంటే కనీసం లెవెల్ కూడా లేని జీవితాన్ని మారుతి గడుపుతున్నాడని అర్థమైంది. అందుకే వెంటనే నిత్యా మీనన్ స్పందించింది. బర్త్డే ఈరోజే చేసేద్దాం అంటూ కేక్ తెప్పించింది. అతనితో కేక్ కట్ చేయించి అక్కడ పండగ చేశారు. దీంతో మారుతి ఉద్వేగంతో ఏడ్చాడు. ఇక అన్నీ మౌనంగా వింటున్న తల్లైతే ఆ సొంత క్షణంలో ఎమోషనల్తో ఏడ్చింది. అలా అక్కడ అంతా ఒక్కసారిగా ఎమోషనల్ వాతావరణం వచ్చేసింది. మారుతి లాంటి సింగర్స్ ఎందరో ఉన్నారు, ఎలాంటి అవకాశాలు లేక టాలెంట్ మరుగున పడిపోతుంది. కనీసం ఇలాంటి వారిని ఒక్కరిద్దరినైనా మనకు పరిచయం చేస్తూ బయట పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకునేలా చేస్తున్న ఇండియన్ ఐడల్ తెలుగుకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మరి మారుతికి మీరు బర్త్డే విషెస్ చెప్పాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? కామెంట్స్లో విషెస్ చెప్పేయండి.